ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను రెండో వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను మూడో వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను నాలుగో వచనం వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను ఐదో వచనం దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను ఆరో వచనం మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునగాకనియు పలికెను ఏడో వచనం దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింది జలములను విశాలము మీది జలములను వేరుపరచుగా ఆ ప్రకారమాయెను ఎనిమిదో వచనం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమునియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయెను తొమ్మిదో వచనం దేవుడు ఆకాశము కిందనున్న జలములు ఒక చోటనే కూర్చుబడి ఆరున నెల కనబడును గాకనియు పలకగా ఆ ప్రకారమాయెను పదవ వచనం దేవుడు ఆరున నెలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను పదకొండవ వచనం దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల పలమిచ్చు పలవృక్షములను భూమి మలుపించునుగాకనియు పలకగా ఆ ప్రకారమాయెను పన్నెండవ వచనం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల పలవృక్షములను మలుపింపగా అది మంచిదని దేవుడు చూచెను పదమూడవ వచనం అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయెను పద్నాలుగవ వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు సృష్టించుటకై ఉండుగాకనియు పదిహేనవ వచనం భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండుగాకనియు పలికెను ఆ ప్రకారమాయెను పదహారవ వచనం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను పదిహేడవ వచనం భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఎలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచును అది మంచిదని దేవుడు చూచును పంతొమ్మిదవ వచనం అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినమాయను ఇరవయవ వచనం దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను ఇరవై ఒకటవ వచనం దేవుడు జలములలో వాటి వాటి జతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించిన అది మంచిదని దేవుడు చూచిన ఇరవై రెండవ వచనం దేవుడు మీరు పలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించుగాకని వాటిని ఆశీర్వదించను ఇరవై మూడవ వచనం అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినమాయను ఇరవై నాలుగవ వచనం దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించినగాకని పలికెను ఆ ప్రకారమాయను ఇరవై ఐదవ వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను ఇరవై ఆరవ వచనం దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను ఇరవై ఏడవ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను ఇరవై తొమ్మిదవ వచనం దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును ముప్పయవ వచనం భూమి మీద నిండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమునగునని పలికెను
ఆ ప్రకారమైన 31వ వచనం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమాయెను।